Down, 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 down
चल बच्चे चल बच्चे జనసేన పార్టీ రోజు రోజుకి బలపడుతూ ఉండడం, జనసేన పార్టీ జెండాను చూసినా, జనసేన పార్టీ నాయకుల్ని కార్యకర్తలను చూసినా, వైఎస్ఆర్సీపీ నాయకులకి ఎక్కడికో ఆందోళన ఎక్కువైతుంది, బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. అందుకనే అడుగడుగున మా కార్యకర్తల నాయకుల్ని అడ్డుకోలేక పోలీసు వారిని పెట్టి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. నేను జగ్గేపేటలో కూడా చూసాం, జగ్గేపేటలో అక్కడ సాధారణమైనటువంటి నాయకత్వం ఉన్న జెండా దిమ్మని అర్ధరాత్రి పూట రౌడీల్ని గూండాలని పెట్టి కూల్చివేస్తే, నేను అక్కడికి కూడా వెళ్ళాం, కంప్లైంట్ చేసాం, ధర్నాలు చేసాం. ముందు మా నాయకుల మీద కేసులు పెట్టారు, బలంగా మేము ఒత్తిడి చేయడంతో స్థానిక సీఏ గారు మరి సిపి గారు డైరెక్షన్ ఇచ్చారని చెప్తున్నారు. మేము బలంగా ఒత్తిడి చేసిన తర్వాత నేనే వెళ్ళాను. ఒత్తిడి చేసిన తర్వాత అక్కడ కూడా ఎఫ్ఐఆర్ కట్టారు. అందులో కూడా పేర్లు నమోదు చేయకపోయినా 2-3 రోజుల తర్వాత ఎంక్వైరీ చేసి యాడ్ చేస్తానని కూడా ఒప్పుకున్నాం. అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో కూడా మొన్న జరిగింది. ఎమ్మటే వాళ్ళు కూడా మరి ఆ ఉద్రిక్తతను నివారించే పరిస్థితుల్లో ముందు పోల్ పెట్టుకోమని చెప్పారు. అందుకని కొంత అక్కడ శాంతి ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ రోజున 4 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ జెండా దిమ్మకు రంగులేశారు, మీరు చూశారు, అన్నీ కూడా తోరణాలు కట్టారు, అంతా జరుగుతుంది. కార్యక్రమానికి కావాలని 10 నిమిషాలు ముందొచ్చి ఆటంకాలు సృష్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తాను. మరి వారు కూడా ఇది ఎలాంటి రాజకీయమో మాకైతే అర్థం అవట్లా. ఎవరి కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించుకుంటారు, వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి ఉంది వాళ్ళు చేసుకుంటారు, మేము పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు మేము చేసుకుంటాం. కానీ ఒక కార్యక్రమ నిర్వహణలో ఇలాగ అడ్డుపడతామనే దాన్ని వైసీపీ నాయకులు చేసేటువంటి ఇటువంటి కుటీల రాజకీయాలు సరైనటువంటి కావు. మరి పద్ధతి మార్చుకోవాలని కూడా నేనైతే సూచన చేస్తాను. డెఫినెట్గా ఉంటాయి కదా, జనసేన పార్టీ యువతని వైసీపీ కానీ ఇతర పార్టీలు కానీ అడ్డుకునేటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళకున్న ఆయుధం ఈరోజు రాష్ట్రంలో పోలీస్ శాఖ మాత్రమే. ఎక్కడైనా సరే పోలీసు వారే వస్తున్నారు, పోలీసు వారే అడ్డుకుంటున్నారు, పోలీసు వారే చెల్లాచెదురు, వాళ్ళే మా మీద కేసులు కడతా ఉన్నారు. ఇది ఎలాంటి దుర్మార్గం మీరు చూస్తున్నారు, ప్రతి చోట జరుగుతున్నది ఇదే కదా. వాళ్ళ చేతిలో అధికారం ఉంది, అధికారం ఉండగానే పోలీస్ శాఖకు ఒక డైరెక్షన్ ఇస్తున్నారు, ఆ డైరెక్షన్లోనే పోలీసులు కూడా పనిచేస్తూ ఉన్నారు. మీరు చూశారు ఒక అర్ధగంట నుంచి ఇక్కడ ఇలాంటి పరిస్థితి కనబడుతుంది. అసలు పోలీస్ శాఖ వారికి ఇక్కడ దీంతో ఉండేటువంటి సంబంధం ఏంటో మాకైతే అర్థం కావట్లేదు. మా జెండా దేమని మేము ఎగరేసుకోవడానికి కూడా పోలీసు వారి అనుమతులు ఏం కావాలి? మాకు పోలీసు వారి అనుమతి కావాలా? వైసీపీ వాళ్ళు ఇదే చెప్తే వినేటువంటి పరిస్థితి కాదు, జెండా ఎత్తే తీరుతాం. మేము రాజకీయాల్లో వచ్చింది సేవ చేయడానికి కాదు, కానీ ఇలాంటి కుటుంబ రాజకీయాలు పిచ్చి రాజకీయాలు చేయడానికి కాదు. మేము ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం, సర్వీస్ చేస్తాం. ప్రజారాజ్య పార్టీ అప్పుడు ఆ దిమ్మ ఏర్పాటు చేసిన మాట వాస్తవం, తర్వాత దాన్ని ఎవ్వరూ పట్టించుకోవాలా? ఈరోజు వరకు మొన్న మేము 15 మన 75 ఇయర్స్ సెలబ్రేషన్ అప్పుడు దానికి వైసీపీ కలర్స్ మేము జెండా దిమ్మకేసి జాతీయ జెండా ఎగరేసాం. అప్పుడు ఎవరు ఇంతవరకు రాలా? ఇప్పుడు రాత్రికి రాత్రి జనసేన సింబల్ వేసి దాన్ని మాకు చెప్పకుండా దానికి వేరే జనసేన రంగులేసి ఎగరేయడం తప్పు కాదా? ఇందులో ఎవరిది ఎవరి తప్పు ఎవరి తప్పు? ఈ ఇలాంటి పిచ్చి రాజకీయాలు చేయడానికి మేము రాజకీయాల్లో రాలేదండి. ఇవి హుందాగా ఉండాలి రాజకీయాలు అంటే. ఇలాగ ఈ ప్లాట్ఫారం ఇవన్నీ ఎందుకు కొన్ని మాట్లాడకూడదు? అనవసరంగా ఆరోపణలు చేసి ఇలా ప్రజలను ఇబ్బంది పెట్టి యూజ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి నా అభిప్రాయం.
వీళ్ళు ఆగస్టు 15కి ఎగరేసిన రోజు ఏం చేశారు? ఆ రోజు అడ్జస్ట్ చేసి ఉండొచ్చు కదా, మాకు తెలియదు. మీరు జెండా పండగ అని చెప్పేసి ఆ రోజు అందరూ చేసుకున్నారన్న ఉద్దేశంతో మేము అబ్జెక్షన్ పెట్టలేదు. ఖచ్చితంగా ఈరోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కాబట్టి మేము జెండా ఎగరేసుకునే నైతిక హక్కు ఉందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అయితే ఆ జెండా ఎగరేసుకోవడానికి మీ పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. దీనికి ఏం చెప్తారు? వాళ్ళు జెండాలు ఎగరేసుకోమన్నా మేము అభ్యంతరం కాదు. మీరు ఎవరో పట్టించుకోండి. ఎప్పుడు పీఆర్పీలో నేను కూడా పనిచేసా కార్యకర్తగా. మేము కూడా అందులో, నేను కూడా అందులో సభ్యుడిని. ఇంతకుముందు ఆ జమ్మ కట్టినప్పుడు ఇదే రాయల్ హోటల్ సెంటర్లో మేము ఒక కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేసి పార్టీ గురించి మేము కష్టపడ్డాం. తర్వాత దాన్ని ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు. మేము ఇప్పుడు వైసీపీ కలర్స్ వేసిన తర్వాత దాన్ని మళ్ళీ వెలుగులో తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు గుర్తొచ్చిందా? మాకు స్టేటస్ ఉంటుంది సొసైటీలో, మాకు ఏదో కొంత గుడ్ విల్ ఉంది. ఇవన్నీ చిల్లర రాజకీయాలు చేయడానికి మేము అయితే రాజకీయాల్లో రాలాం. అలా ఒక పార్టీ జెండాని ఒక పార్టీ దెమ్మని మా వేరే దెమ్మ అలా మార్చే మనస్తత్వాలు కూడా మాకు కాదు. వాళ్ళు వాళ్ళు అబ్జెక్షన్ చేయాలి కదా. మేము అబ్జెక్షన్ చేసేది ఏంటంటే, ఇప్పుడు ఈరోజు మేము అబ్జెక్షన్ మేము వేసిన మూడు రంగులు వైసీపీ కలర్స్ వేసిన దెమ్మకి వాళ్ళు జనసేన రంగులు ఎలా వేస్తారు? మేము చూసుకోవాలా? అర్ధరాత్రి వేశారు. అందువల్ల మేము ఇప్పుడు ఈరోజు అబ్జెక్షన్ చేస్తున్నాం. ఇంతకుముందు ఆ జనసేన జెండా ఎగరేసి ఉండి ఆ దెమ్మకి జనసేన రంగులు వేసి ఉండి ఉంటే మేము మార్చుంటే మీరు అడగండి మమ్మల్ని.